గిరిహర్ మండలం పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తన వర్గీయులపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశము మనందరం ఒకటే, ఈ కులము మతం అని చెప్పి విద్వేషాలు రెచ్చగొడతాం అనేది అన్అక్సెప్టబుల్. ఆ సోల్జర్కి నేను సెల్యూట్ చేసి వచ్చినాను. -4 డిగ్రీస్లో ఇదే మాటలు మాట్లాడినాడు. నాకు ఒకటే ఒకటి, నా బ్లడ్ నేను ఇండియన్. నువ్వు ఏ రాష్ట్రం అంటే కూడా అన్నాడు, నేను ఇండియన్ అంటాడు. నా కులం లేదు, మతం లేదు, ఏం లేదు, నేను భారతీయుణ్ణి అని అంటాడు. అటువంటి గొప్ప సోల్జర్ని చూసి వచ్చిన తర్వాత మళ్ళా ఈ రొచ్చు, ఈ కులం రాజకీయం అంటాము, ఇక్కడ అంటాము, ఒక్కొక్కరు గ్రూపులు కడతాము, ఇది కరెక్టా? మన ప్రజలకు కూడా అంటలేకపోతే ఇంకా ఎంత బాధ అండి. నాకు ఖచ్చితంగా ఆఫీసర్స్ మీద యాక్షన్ కావాలా, వాళ్ళని కన్ఫిడెన్స్ని తెచ్చి లోపలేయాలండి. ఆమె వచ్చి కన్నీళ్లు పెట్టుకొని అన్నా నాకు ఏమన్నా అయినా చచ్చిపోయింటే ఎట్లా నేనంటే నేనేం జవాబు చెప్పగలుగుతానండి? స్పెట్స్ కాల్స్ లెక్క తీసుకొని కొట్టుకొస్తారు. ఎస్ఐ సాయి ముందు లంజా కూడా కాంటే కూడా ఊరుకున్నారు. వాళ్ళు లంజా కూడా కాంటే ఊరుకున్నారు. కనిపించదు, ఇప్పుడు చూసినాను కదా, అక్కడ వాళ్ళు కనిపించారు. ఇది పెట్టుకుంటే అంత దూరం స్పెట్స్ ఎందుకు చూస్తే ఎందుకు చూస్తా అని చెప్పి మొహాలు కొడుతున్నాను. రాళ్లతో రాడ్లతో కొట్టినారు అండి. అటువంటి వాళ్ళు స్టేషన్కి వస్తే ఇక్కడ ఉండే ఆఫీసర్స్ యాక్షన్ తీసుకుంటున్నారంటే ఇంకా నేను ఏం చెప్పాలండి? దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ అండి. ఈ రోజు 3 రోజులు అయింది, ఇంతవరకు మీరు ఎందుకు స్ట్రాంగ్ మెసేజ్ పంపించలేదు? ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా కులాలని చెప్పి మళ్ళా 4 కులాలు వచ్చినాయంటే ఎంత లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది? మీరు ఇంతవరకు యాక్షన్ తీసుకోకుండా ఉండమే చాలా లేట్ అయిందండి. చాలా బాధాకరంగా ఉంది ఇది. వాళ్ళు వచ్చి అంటున్నారంట మాకేం కాదు, మాకు అండగా ఉండరు అని అంటున్నారంటండి ఓపెన్ గా. వాళ్ళు ఏ ధైర్యంతో అంటున్నారో నాకు తెలియదు. వాళ్ళు ఏ ధైర్యంతో అంటున్నారో నాకు తెలియదు. మాకు 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 అండగా ఉండరు అని అంటున్నారంటే మెయిన్ రోడ్ మీద కొట్టుకుంటా వస్తే 100 మంది చూసినారు. మీకు ఎవిడెన్స్ మీకు ఎవిడెన్స్ ఉంది. అయినా ఇన్ స్పైట్ ఆఫ్ దట్ నో యాక్షన్ ఇస్ టేకెన్ ఇన్ 3 డేస్ అంటే ఎంత బాధాకరం అనేది. చాలా బాధాకరం. ఓడిపోతారు కదా సార్ పోలీసు, ఇంత అక్కడి నుంచి ఇక్కడ వరకు కొట్టుకుంటా వస్తారు కదా, వీడని చూడలేదా సార్ సీసీ కెమెరాలో? ఒకటే ఒకటి అడుగుతున్నారు అన్న, మేము వదిలిపెట్టి కర్ణాటకకి వెళ్ళిపోవాలనా, లేకపోతే ఇక్కడ ధర్మం జరుగుతుందా అని వీళ్ళని అడిగితే నేనేం జవాబు చెప్పాలి? మీరే చెప్పండి. ఇక్కడ ధర్మం లేకపోతే మేము వెళ్ళిపోతాం, కర్ణాటక పోయి బతుకుతాం మేము. ఏమైనా పాలేగల రాజ్యమా అని అడుగుతుంటాను. మంత్రి గారు అండంగా ఉన్నారంటే వాళ్ళు చెప్పినారు సార్ కొట్టమని, మంత్రి గారు చెప్పింటారా వీళ్ళకి కొట్టమని? ఇప్పుడు దీని వెనకాల వీళ్ళు కొట్టినారు అని ఎవరెవరు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, వాళ్ళని కూడా మీరు ఎఫ్ఐఆర్ లో యాడ్ చేయాలి ప్లీజ్. చట్ట ప్రకారము మేము ఏమైనా యాక్షన్ తీసుకోవాలి? ఇంకొక విధంగా రాసుకొని రాండి అని అంటారంట. కంప్లైంట్ ఏంటి రాసేది కాదు సరేమా? అలాగే చేసమ్మా, చట్ట ప్రకారం ఏముంటే ఎవరైనా ఇక్కడ చట్టానికి అతీతులు కాదు. అదేం లేదు తల్లి, అవునమ్మా చేస్తాం. ఇలా చేసే ఊర్లో ఉండమా లేదు సార్? మనము లేదమ్మా చేస్తాం. ఒక ఎంపీగా పనిచేసిన మహిళ ఈ రోజు కన్నీళ్లు పెట్టుకుని స్టేషన్ ముందు వచ్చింది. చాలా 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 బాధాకరం. ఒక ఎంపీకి న్యాయం దొరికినప్పుడు ఇంకా మామూలు వాళ్ళకి వ్యక్తి ఎట్లా న్యాయం దొరుకుతుంది సార్? మాలాంటి వాళ్ళకి న్యాయం దొరుకుతుంది, ప్రజలు సామాన్య రైతులకి ఏమైనా కూలి చేసుకొని రక్షణ ఇస్తారు సార్? ఎన్ని రకాల అలిగేషన్స్ వస్తున్నాయంటే అన్ని రకాల అలిగేషన్స్ వస్తా ఉండండి. ఫస్ట్ డే ఇచ్చి ఫస్ట్ డే మళ్ళీ ఏదో చించి మళ్ళీ వేరుగా రాయమన్నారంటే సంవత్సరం
ఎక్కడ కానీ ఆ పార్టీ ఈ పార్టీ ఎక్కడ కానీ అలిగేషన్ లేదు మీరు విచారించుకోండి సార్. మీరు 102 ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఇడిదాకా కొట్టుకొని వాళ్ళు వచ్చినప్పుడు బ్లడ్ ఆయన కారుతున్నప్పుడు ఇమ్మీడియట్ గా ఆ కొట్టిన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది రూలే కదా మనకి, వాళ్ళని డీటెయిన్ అన్నా చేయాలి కదా, డీటెయిల్ చేసి ఎవిడెన్స్ కళ్ళ ముందుంది. తెవ్వలు తిన్న వాళ్ళు ఉండరు, కొట్టుకుని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉండరు. అంటే వాళ్ళు ఇక్కడ వచ్చినారు అని అంటే మా సొంత ఇల్లు ఇక్కడ మాకు రక్షణ ఉంది మాకు ఏం కాదు అనే ధైర్యంతో వచ్చినట్టే కదా. ఎటువంటి ఎటువంటి అభిప్రాయం ప్రజలకు ఉంటుంది చెప్పండి? వాళ్ళు అంటుంటారు మమ్మల్ని ఏం చేయరు మాకు అండర్స్టాండింగ్ ఉంది అంటున్నారు అంటారు సార్. అలిగేషన్ చెప్పేంత మాత్రం మనం కాదు కదా సార్. వాడిని కొడతానని కింద కూర్చోబెట్టారు మీరు, మేము పైన ప్రతి ఒక్కరికి అన్నం పెడతారు. మీరు కాదు పెట్టేదే, మీరు ఇట్లా దౌర్జన్యాలు చేస్తే ఎన్ని రోజులు జరగదు ప్రజల్లో. దేవుడు అని వాడు చూస్తుంటాడు పైన న్యాయం అన్యాయం. మాకు మీరు కమిట్మెంట్ ఇచ్చి చేసాను సార్, ఎప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసి లోపల వేస్తారో చెప్పండి. అరెస్ట్ చేయకుండా ఎందుకుంటాం సార్? మాకు వీ నీడ్ ఇమ్మీడియట్ జస్టిస్ ప్లీజ్ సార్. వాళ్ళు బయట పోయి కాలర్ ఎగరేసి చెప్తున్నారంట, ఎవరు వీళ్ళందరూ మా వాళ్ళే మాకేం కాదు అని అంటున్నారు. కంప్లైంట్ లో ఏం కంటెంట్స్ ఉన్నాయో ఆ కంటెంట్స్ ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం సార్, యాజ్ పర్ లా ఇమ్మీడియట్ యాక్షన్. చూడండి మహాబలేశ్వర, నేను వచ్చినాను, నేను నా నంబర్ తీసుకో. ఇప్పుడు ఆయన ఉంటాడు, ఎవరికైనా మేము ఉండేది ప్రజల కోసమే, ఎవరి కోసం కాదు. నా కుటుంబం మీద ఇప్పుడు కాస్త జరిగినది, 3 ఏళ్ళ నుంచి దౌర్జన్యాలు జరుగుతున్నాయి సార్. ఎన్నిసార్లు స్టేషన్ మా పట్టా ల్యాండ్ లో సార్, ఒక్క నిమిషం, మా పట్టా ల్యాండ్ లో 3 అడుగులు తొయ్యి ఇసులు నింపుతున్నారు సార్. తొని అన్నం తినాం ల్యాండ్ లో, రాత్రి 12 గంటల అప్పుడు పోయి జేసీబీ వ్యాపారస్తులు కాదు, పెద్ద కోటీశ్వరులు కాదు, రైతు పండితే మేము అన్నం, మాకు అన్నం లేకుంటే మాకు లేదు. దాన్ని సేన్లే తోయి ఇసుగు నింపుకోకపోతే మేము ఆట బతకాలం చూస్తామని సార్. మీకు ఇప్పుడు మీరు ఎన్ని రోజులు చూపలేదు, ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు ఆయన చెప్పారు చేస్తామంటున్నాం కదా. డిపార్ట్మెంట్ కి దృష్టికి తెచ్చినాను, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి దృష్టి రాసి ఇచ్చినాము, ఏం లేదు. మేము పోయినాక చింపుతారు పక్క వాళ్ళు ఫోన్ చేసినారు, వీళ్ళు ఫోన్ చేస్తారు, అలా ఏం ఉండదు లేని సార్. ప్లీజ్ సార్ ప్రయత్నాలు చేసి డీసీ వర్గాలనే 2-3 వర్గాలుగా విడదీయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గము శాంతికి ఒక మరొక పేరు, అటువంటి దాన్ని కూడా ఈ రోజు ఇట్లాంటి పనులు చేసి మళ్ళా కొట్టే పరిస్థితి తీసుకొని వచ్చి ఒకరొకరు ఇప్పుడు 2-3 వర్గాలుగా బీసీ వర్గాల్లోనే కొట్టుకునే పరిస్థితి వచ్చింది అని అంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ అని చెప్పి నేనే పర్సనల్ గా వచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి ఈ ధర్నా ప్రోగ్రామ్ పెట్టి కొత్తగా ఇప్పుడు సీఏ గారు వచ్చినారు, సీఏ గారు దీని మీద యాక్షన్ తీసుకుంటా అన్నారు. బాధాకరం ఏంటంటే 3 రోజులైనా గానీ ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. ఆ బయట ఉండే కల్ప్రిట్స్ సొక్కా ఎగరేసుకొని చెప్తా ఉన్నారు మాకేం కాదు అని చెప్పి. అదే నేను సీఏ గారి దృష్టికి కూడా తీసుకొని వచ్చినాను, వారు అష్యూరెన్స్ ఇచ్చినారు షార్ట్లీ వాళ్ళందరిని అరెస్ట్ చేసి లోపలేస్తామని చెప్పి. ఇది ఒక మెసేజ్ లాగా పోవాలి, ఇక్కడ శాంతి అనేది ముఖ్యము, ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద యాక్షన్ ఉంటుందని చెప్పి ఖచ్చితంగా వీళ్ళు మెసేజ్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ నియోజకవర్గము రాజకీయ చరిత్ర చూస్తే కొన్ని అగ్రవర్ణాలకి బీసీల మధ్యలో ఎప్పుడు ఘర్షణలుండి పోరాటం జరిగిన నియోజకవర్గం, అటువంటి నియోజకవర్గం కూడా ఈ రోజు బీసీల మధ్యలోనే మళ్ళా గ్రూపులు చేసి చిచ్చులు పెట్టాలని చెప్పి ఈ రాజకీయ నాయకులు ట్రై చేస్తున్నారు. ఇది చాలా తప్పు అని చెప్పి నేను ఈ రోజు చెప్తున్నాను. బీసీలందరూ బీసీలే, దాని మధ్యలో కూడా మళ్ళా విడదీసి రాజకీయ పబ్బం గడుపుకునే దానికి చేయటం అనేది తప్పు అని చెప్పి మరొకసారి నేను గట్టిగా ఇటువంటి వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నాను. నేను ఇది ఒకటి చెప్పి ముగిస్తాను. వారం రోజుల క్రితం నాతుల్లా పాస్ కి పోయినాను చైనా బార్డర్ కి, ఆడ ఒక సోల్జర్ని కలిసినాను. నా జాతి నా కులము నా మతము అంతా భారతీయుణ్ణి అని చెప్పి చెప్పినాడు.
అది గుర్తు పెట్టుకొని ఆ స్ఫూర్తితో రాజకీయ నాయకులు, అది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ దిస్ ప్రాబ్లమ్ అని కూడా నేను అనుకుంటున్నాను. సో అందుకని డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తున్నాను. సార్, ప్రజాప్రతినిధులకే రక్షణ లేకుండా బాధాకరం. ఈ రోజు ఒక మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ రకంగా నేను వచ్చి మా ప్రభుత్వం అధికారంలో ఉంటే పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి ఒక నేను కూర్చునే పరిస్థితి వచ్చిందంటే ఇది చాలా అంటే చాలా బాధాకరం. ఒక ప్రజాప్రతినిధులు ఒక మండల నాయకులకి రక్షణ లేకుండా 3 రోజులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు అని అంటే ఇదే బాధాకరము. అందుకనే నేను ఈ రోజు రావాల్సి వచ్చింది. కానీ కొత్తగా వచ్చిన సిఐ గారు వారు అష్యూరెన్స్ ఇస్తున్నారు మేము యాక్షన్ తీసుకుంటామని, వారి మాటని మేము గౌరవిస్తున్నాము, లాని మేము ఇంకా రెస్పెక్ట్ చేసే వాళ్ళమే. అందుకని మరొక అవకాశం వాళ్ళకి ఇచ్చి చూస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం. కన్న తల్లిని ఉన్న ఊరిని గుర్తించుకోవడం మాత్రమే కాకుండా తండ్రి అడుగు జాడలలో నడుచుకుంటూ ఉపాధ్యాయ వృత్తి నుండి పదవీ విరమణ చేసే తన తండ్రికి తాను చేసే పనికి గుర్తుగా తాను చదువు నేర్చుకున్న బడిలోనే తాను చేస్తున్న వృత్తితో 10 మందికి సేవ చేయాలనే లక్ష్యంతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్తుల చేత శభాష్ అనిపించుకుని తండ్రికి మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు ఆ యువ డాక్టర్. వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా మంటాడు మండలం పోరాం గ్రామంలో డాక్టర్ రాజా రమేష్ మెగా వైద్య శిబిరమును నిమ్స్ వైద్యుల సహకారంతో నిర్వహించారు. తాను చదివే స్కూలు మాత్రమే కాక తన తండ్రి ఉపాధ్యాయ పదవీ విరమణ చేసే స్కూలు అదే కావడంతో పోరాం పరిసర గ్రామాలకు తాను చేసే వైద్య వృత్తి ద్వారా సేవ చేయాలనే లక్ష్యంతో ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశానని డాక్టర్ కొల్ల రాజా రమేష్ తెలిపారు. ఈ శిబిరానికి పోరాం గ్రామస్తులతో పాటు పరిసర గిరిజన గ్రామాల నుండి 100ల సంఖ్యలో రోగులు వచ్చి వైద్య సేవలు పొందారు. కంటి పరీక్షలలో అవసరమైన వారిని ఎటువంటి ఖర్చులు లేకుండా తీసుకుని వెళ్ళి సర్జరీ చేసి తీసుకుని రావడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరంలో 580 మంది రోగులకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశామని డాక్టర్ రాజా రమేష్ తెలిపారు. నేను 1-10 ఇదే స్కూల్లో ఇదే ఊళ్ళో చదువుతున్నాను. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలని అవకాశం వచ్చినంతవరకు ప్రయత్నం చేశాను. ఈ స్కూల్లో చదువుకున్న దానికన్నా మా నాన్నగారు 12 కలిసి రావాలి, ఏ ఊరికేదో చేయాలనే విధంగా ఇది నా తొలి ప్రయత్నంగా స్టార్ట్ చేశాను. ఇది విజయవంతంగా అయితే మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు చేయాలని అవకాశం కల్పించాలని దేవుని కోరుకుంటున్నాను. ఇది చేయడం వల్ల ప్రజల్లో కొంచెం చైతన్యం కలిగించి క్రోనిక్ ప్రాబ్లమ్స్, చాలా వరకు చాలా వ్యాధులు ఐడెంటిఫై అవ్వకుండా ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేసి రిఫరల్ చేయడం వల్ల దీనికి మిమ్స్ హాస్పిటల్ ఇది సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ని ఈరోజు పోరాం హై స్కూల్ గ్రామంలో కండక్ట్ చేస్తున్నాను. డాక్టర్లకి కళ్ళ ప్రాబ్లంలు అందరికీ రేపు వాళ్ళు ఫ్రీగా బస్సు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కళ్ళ వైద్యం ఫ్రీగా చేసి తిరిగి పంపిస్తారు, ఎటువంటి రుసుము తీసుకోకుండా. అదేవిధంగా హెర్నియా హైడ్రోసిన్ సర్జికల్ కేసులు కూడా వాళ్ళు ఫ్రీగా చేయడానికి అంగీకారం చెప్పారు. సో ఈ విధంగా కొంచెం ప్రయత్నంగా చేద్దామని స్టార్ట్ చేశాను. మాది 27 సంవత్సరాల 9 మాసాల 6 రోజులు పనిచేశాను. ఇదే గ్రామంలో ఒకే గ్రామంలో ఇన్ని సంవత్సరాలు చేయడం దానికి కారణం ఏంటంటే ప్రజల సహకారం. నా దగ్గర చదువుకున్న విద్యార్థులందరూ కూడా చదువుకుంటూ వాళ్ళు కొంత సహకారం మిగతా విద్యార్థులకు అందించినందువల్ల నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రెండోది ఏంటంటే మా అబ్బాయి, మా పాప, మా ఉపాధ్యాయులు, మేము ఎవరైతే ఈ స్కూలు ఏర్పాటు చేసామో ఈ ప్రజల సహకారంతో మా పిల్లలు కూడా మా పాఠశాలలో చదువుకుని ఒక ఉన్నత విద్య అభ్యసించినందుకు చాలా సంతోషిస్తున్నాము. నేను ఈ గ్రామంలో పనిచేసినందువల్ల నాకు అన్ని విధాల భగవంతుడు అన్ని రకాల సౌకర్యాలు ఆర్థికంగా అవని, సామాజికంగా అవని, విద్యాపరంగా మా పిల్లలకు అవని అన్ని విధాల నాకు ఈ గ్రామం సహకరించింది. ఈ పదవీ విరమణ సందర్భంగా మా అబ్బాయి ఇక్కడే 1-10 అనమాట, మా ఊర్లోనే ఇక్కడ వద్దంగా చదువుకుని ఇక్కడ అభివృద్ధి అయ్యాం కాబట్టి ఇక్కడే కార్యక్రమం కూడా సరదాగా చేద్దామన్న ఉద్దేశంతో Thank you.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో అమానుషం ఎంవీఆర్సీ వలయం వద్ద గోదావరి నదిలో అప్పుడే పుట్టిన పసికందు మిసిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు గోదావరి నదిలో తేలియాడుతున్న పసికందు మృతదేహం. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం గ్రామంలో సాయిబాబా మందిరం నందు దొంగతనం జరిగింది. పూజకు సంబంధించిన వెండి పాత్రలు దొంగిలించారని కేసు పెట్టామని గుడి పూజారి తెలిపారు. ఉదయం 11:30కి బాబాగారి ఆలయంలో వెండి పంచారతి పళ్ళం తీసుకెళ్ళిపోయారు. నిన్న ఉదయం 11:30కి లింగపాలెం బాబాగారి శివుడు సాయిబాబా మందిరం వద్ద 11:30కి నివేదనకు వెళ్ళినప్పుడు దొంగలు పడి వెండి పంచారతి వెండి పళ్ళం దొంగలు తీసుకెళ్ళిపోయారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సుమారు దాని విలువ 25,000 రూపాయలు ఖరీదు ఉండాలి. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరపాలెం గ్రామంలో గ్రామ శ్రేయస్సు కోసం గ్రామ దత్తత నాయకులు కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి జ్యోతిర్మయ దంపతులు వేద పండితుల సమక్షంలో గణపతి హోమం మరియు చండీయాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేపీఆర్ ఇండస్ట్రీస్ అధినేత కొవ్వూరు పాపారెడ్డి, కేపీఆర్ మేనేజింగ్ డైరెక్టర్ కవి ముకుందరెడ్డి, యోగా గురువు తాడి అరవిందం, చింతా పాండురంగారెడ్డి, మల్లిడి రామారెడ్డి, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాట్లు చేశారు. సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామ శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తానని, ఎవరికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని, తన గ్రామ ప్రజలు ఎప్పుడూ సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉండాలని తలంచి యాగం జరిపిస్తున్నానని తెలిపారు. ఎల్లప్పుడూ గ్రామక్షేమం కోరుకునే సత్యబాబు మా గ్రామ నాయకుడు కావడం అదృష్టమని ప్రజలు కొనియాడారు. అవదక్షణ
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో అయ్యప్ప స్వామి గుడి వద్ద గురుస్వాములు కన్యస్వాములు పరిపూజ కార్యక్రమం జరిపించారు. గురుస్వాములు ఎస్ రామారెడ్డి స్వామి, మంజులూరి మూర్తి స్వామి, ప్రప్ప కృష్ణస్వామి చేతుల మీదుగా ఈ పరిపూజ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ స్వామి గారికి గురుస్వామి గారు దండేస్తున్నారా? స్వామి అందరూ తప్పని తెలియజేస్తాను కోరుతున్నాం. స్వామి శరవేగంతో మారుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వైఎస్ఆర్ యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకుల వీర్రాజు నాయకత్వంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో ఇంటింటి ప్రసారాన్ని విస్తృతంగా చేస్తున్నారు. దీనికి కడియం నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని వీరు విస్తృత ప్రచారానికి నాంది పలికారని అను ఒక ప్రకటనలో తెలిపారు. తప్పేం లేదు అంటే ఒక అవకాశం ఎమ్మెల్యేకి ఎంపీకి రెండు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టాండ్ గుర్తు ఓట్ అయింది. మా పిల్లలు చదువుల కోసం అయినా సరే ఒక అవకాశం ఉన్నాం జగన్ అన్నకి. నేనమ్మా మనకి
ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుందంటే 1,000 రూపాయలు దుబ్బేస్తున్నారు. అప్పనంగా ఇప్పుడు 1,000 రూపాయలు డాక్టర్ని కానించి ఆరోగ్యశ్రీ దానికన్నా ఇప్పుడు ఇప్పుడు మన జగన్ వచ్చి అనుకోండి, ముఖ్యమంత్రి అనుకోండి, 1,000 రూపాయల నుంచి 8 లక్షల రూపాయల వరకు ఏ చిన్న చూపు వచ్చినా నీ తెల్ల రేషన్ కార్డు తీసుకెళ్ళి టేబుల్ పెడితే చాలు, నీకు ఇంక ఏమీ ఉండదు, అంత ఫ్రీ. ఒక్క రూపాయి తీసుకెళ్ళి ఏంటంటే మన క్యారియర్ కోసం మన ఇంటికి అలాగే ఏ డాక్టర్ అయినా సరే మీకు మీ కార్డు మీద కానీ మిమ్మల్ని చూడండి కానీ ఏమాత్రం మీ రోడ్డు మీద అలా కూకుంటే ఆటోమేటిక్ గా కూర్చుంటే జరుగుతుంది. దానికోసం మా దగ్గర కూడా రాత్రి నాయకుల దగ్గరికి మీ రేషన్ కార్డు తెల్ల కార్డు చూసింది చాలు, అన్ని ఆటోమేటిక్ గా కంప్యూటర్ లో ఫీల్ అయిపోతాయి. మీరు మా చుట్టూ తిరగలేదు, మీరు ఎక్కడ ఉంటాం మీకు ఏం తెలుస్తుంది, మేము ఆర్మీ వెళ్ళిపోతున్నాం మీకు అవుతుందా అవదు అలాగా. మీరు ఆ తెల్ల కార్డు ఉంటే చాలు, మీకు రేషన్ కార్డు ఉంటే చాలు, మీకు అంత ఫ్రీ అమ్మ. దానికోసం మనం చేసుకోవాలి, ఎందుకంటే ఆరోగ్యం కోసం పాడేది ఈ చుట్టుపక్కల దోమలు చాలా ఇబ్బంది పడుతున్నాం మనం. పేద పిల్లలందరూ చదువుకుంటారు, ఆరోగ్యశ్రీ వస్తుంది. ఒకసారి ఆలోచించండి అమ్మా నాన్నగారు, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఈ బ్లెస్సింగ్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, రాజశేఖర రెడ్డి గారు సువర్ణయోగం వస్తుంది. ఒకసారి ఆలోచించండి అంతే, ఒక అవకాశం ఇవ్వండి, అవకాశం మన అందరికీ బాగుంటుంది. జగన్ అన్నయ్య ఇక మన ఆకులు వీరరాజు గారు మన పేద గుర్తు, అవకాశం ఉందంటే న్యాయం చేయండి. పేద విద్యార్థులకి, పేద పిల్లలకి, పేద మహిళలకి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అనారోగ్యం వస్తుంది అనుకోండి, అక్కడెక్కడ తిరిగేవాళ్ళం. ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లం లేకుండా మహాన్ గౌడవ కదండి, అది అది గుర్తు పెట్టుకోవాలి. డబ్బు ఉన్నది లేదు కానీ మనకి దానికి వచ్చినప్పుడే ప్రాబ్లం వచ్చింది. అన్నగారు కూడా వస్తున్నారు చెప్తున్నారండి మొత్తం ఒక స్టోరీ కూడా. జగన్ అన్నయ్య పేద ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాం జగన్ అన్నయ్య. అలాగే బీసీ మహిళలకి 45% పెన్షన్, ఒక అవకాశం ఇవ్వండి. ఏం లేకుండా తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయ కార్తీక మాసం 3వ సోమవారం అయిన ఈ తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు. సప్త గోదావరిలో మహిళలు అరటి డప్పలపై దీపాలు వెలిగించి కోనేరులో వదిలి అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు. వేద పండితులు మంత్రోచ్చారణ నడుమ పాలాభిషేకం చేశారు. అనంతరం 12వ శక్తిపీఠంగా విరజిల్లుతున్న మాణిక్యాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కొంతమంది కన్యలు మహిళలు స్వామివారికి ఎదురుగా ఉన్న శంకరనారాయణ సప్త గోదావరి నది జలాలను 108 కళాశాలలో అభిషేకం చేశారు. అలా చేయడం వలన తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్ర పంచరామాల్లో ఒకటి అవ్వడంతో సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి పివి చలపతిరావు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనం చేయిస్తున్నారు. వచ్చిన భక్తులకు ఉచిత భోజనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. Thank you.
రాదు అప్పుడు వద్దు గుర్తుంటుంది మీకు డైలాగ్ వచ్చిన కూడా మీరు కొత్త వస్తుందే మీరు పూజలు చేయడం మన చేస్తున్నారు మీరు చూస్తున్నారా ఎలా ఉంటుంది జరగండి మంచిగా జరగండి జరగండి జరగండి.